ప్రస్తుతం ఇప్పుడున్న ఈ రోజుల్లో చెప్పుడు మాటలు విని ప్రేమించిన అమ్మాయిని అలాగే ప్రేమించిన అబ్బాయిని తన స్వార్థం కోసమో సుఖం కోసమో వదిలేసే ప్రేమికులు ఉన్న ఈ రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయి వచ్చింది కాదు అని తెలిసినా మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి తనతో ఉంటే చాలు అనుకునే సూర్య తన ప్రేమ వల్ల సూర్య లైఫ్ చెడిపోకూడదు అని కోరుకునే సిరి ఈ సూర్య సిరిల ప్రేమ కథే నా ఈ కిన్నెర సాస. సిరి, ఇక మనల్ని ఎవరు వేరు చేయరు కదా. నా ఊపిరి ఉన్నంత వరకు నీ ఊపిరినై ఉంటాను సూర్య. ఎంతసేపు వచ్చారా బాబు నీ కోసం? టైమింగ్ రే మామా రారా టైమింది. హైరా బా ఆగాకిస్తాం. ఇష్టం తీసుకోమరా బాబు. షిట్
నీకేమన్నా పిచ్చ? 1 ఇయర్ నుంచి పిచ్చి కుక్కలా నా వెంట పడుతున్నావు. సిగ్గులేదు? నీ సబ్జెక్ట్స్ అన్ని ఫెయిల్ అయి నా వెంట పడుతున్నావు. మనం విడిపోయి 1 ఇయర్ అవుతుంది, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? తిరి, నేను చెప్పేది నా వల్ల మన తప్పు జరిగిందా? ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? కనీసం రీజన్ చెప్పు ప్లీజ్. నీకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హాయ్ సిరి, ఎనీ ప్రాబ్లం? హలో బాస్. నువ్వంటే ఇష్టం లేదని చాలా రోజు చెప్తుంది కదా. ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు బాస్. అసలే నా లవ్ దెబ్బి ప్రాబ్లంలో ఉంటే మధ్యలో నీ గొడవ ఏంట్రా? పక్కనుండు శంకర్, నువ్వు ఆగు. సూర్య ఈవినింగ్ కాల్ చేస్తాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ గొడవ చేసి నా పరువు తీయకు. సారీ శంకర్. పర్లేదులే, నేనేం ఫీల్ అవ్వలేదు. అమ్మయ్యా, ఏం చేస్తున్నావు? నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. సరే, ఈ గిఫ్ట్ ఎవరు పెట్టారబ్బా? సరే, ఓపెన్ చేసి చూద్దాం. మీ మనసులో నేనున్నన్ని రోజులు ఇది నీ దగ్గరే ఉండాలి సూర్య.
హాయ్ శంకర్. బర్త్డే గర్ల్, ఏంటి బయట ఉన్నావు, లోపలికి రా. మీ రూమ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్ళాలి. ఎందుకు ఏడుస్తున్నా? సూర్యగాడు ఉన్నాడుగా, మనం పెళ్లి చేసుకో, మన ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వాడికి దీని మీద అసలు డౌటే రాదు. పాపం చూడే. మెలగాలు తిరుగుతున్నావు, ఏంటి సంగతి? చాలా రోజుల తర్వాత నా డార్లింగ్ సిరి ఫోన్ చేసింది. అదిగో నీ సిరి. ఏంట్రా లెటర్ రాసా? నేను మళ్ళీ నీ లైఫ్ లోకి రాకపోతే నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుంటావా, తాకుపోతులా మారుతావా? సరే, నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చావు కదూ, నీకోసం కూడా నేను గిఫ్ట్ తెచ్చాను. వెయిట్, ఇది తాగి నన్ను మర్చిపో సూర్య. Thank you.
సిరి ఎందుకు ఇలా మారిపోయింది? ఎందుకు తనకు నేను నచ్చట్లేదు? తమ్ముడు సిరేటి అగ్గిపెట్టి ఏం ఫిగర్ రా మామా, ఒక రోజు అనేవి చందం కదరా. ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అనుభవించందం బ్రదర్ అంది. అవునరా మామా, బర్త్డే గర్ల్కి మనం గిఫ్ట్ ఇవ్వాలని బర్త్డే గర్ల్ నీ గిఫ్ట్కి వచ్చిందంట్రా. ఎవరి గురించి రాను మాట్లాడేది? నిన్న బర్త్డే ఎవరిదిరా? ఇంకెవరిది? మన సిరీదే. ఇంకేమన్నా అంటాం? సిరీనే అంటాం. పది మంది పట్టుకున్నాను. హాస్పిటల్ తీసుకువెళ్దాం పదరా. సూర్య సూర్య లేరా. ఏంట్రా ఇదంతా? సిరి వదిలేసారా? నీ లైఫ్ నీకు ముఖ్యం రా, నువ్వు బాగుండేది మాకు కావాలరా. లేదురా, చూడాలి. పడుకోరా. ఏంట్రా ఇదంతా? రే స్టార్ట్. ఎక్కడికి రా? రే రే, చెప్పేది వినరా. నువ్వేంట్రా ఇక్కడున్నావు? నేను అక్కని చూశాను.
ఏకని ఆ రోజు నిన్ను తిట్టింది కదా అక్కని చూశాను. ఎక్కడ చూసావు? పాకాల బీచ్ లో చూశాను. మన బీచ్ లో నిజంగా నిజంగా చూసావు? నిజంగా చూశాను. నీ జ్ఞాపకాలు మర్చిపోవడం 365 రోజుల వల్ల కాదు, 3 నెలల కాలం సరిపోతుంది అనుకున్నాను. నువ్వు మర్చిపో సిరి. ఆగు సిరి. ఐ లవ్ యూ సిరి. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐ లవ్ యూ సిరి. ఐఎమ్ నాట్ వెర్చ్. ఐ లవ్ యూ సిరి. ఐఎమ్ నాట్ వెర్చ్. ఐఎమ్ నాట్ వెర్చ్ సూర్య. ఐ లవ్ యూ విక్రమసాని. శరీరానికైనా గాయం కాలంతో పాటు మానిపోతుంది, కానీ మనసుకైన గాయం కాలంతో పాటు పరిగింది. వాడు నీ శరీరాన్ని గాయపరిచాడేగా, నీ మనసుని కాదు. ఆకాశం నుంచి చేరపడుతున్న వర్షపు నీటి బిందువు ఎంత పవిత్రంగా ఉంటుందో నీ మనసు కూడా అంతే పవిత్రంగా ఉంటుంది. ఇక ఈ అమ్మాయినే కాదురా, ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదు. అవునరా, ఇందాక ఎమోషన్ లో కిన్నెరసాని అని అర్చాం. కిన్నెరసాని ఎవర్రా? కిన్నెరసాని అనేది మా ఊరి నది. ఆ నది ఎంత పవిత్రంగా ఉంటుందో
నా కిన్నెర సానే అంత పవిత్రంగా ఉంది. నువ్వేనే నా కిన్నెర సానే.